ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఉన్న 13 జిల్లాల్ని 23 జిల్లాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన అంటూ గవర్నర్ కూడా ప్రకటన చేశారు. అయితే సాంకేతికంగా జిల్లాలను విభజించుకునే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అయితే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి సెన్సెక్స్ జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా 2021లో జరగాల్సినటువంటి జనగణన జనాభా సేకరణ పూర్తయ్యే వరకు బౌండరీస్ మార్చొద్దు జిల్లాలవి అంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీజింగ్ ఆర్డర్ ఉండగా ఇది ఎలా అమలవుతుందంటూ కొన్ని సాంకేతికపరమైనటువంటి ప్రశ్నలు ఏమనెత్తున్నారు. అయితే 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ ఆ జిల్లాల్లో ఏ నియోజకవర్గాలు ఉంటాయంటూ కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. కొన్ని చోట్ల సంతోషంగా ఉన్నారు ప్రజలు, మరికొన్ని చోట్ల వాళ్ళ అస్తిత్వం చరిత్ర ఉనికిని కోల్పోయేలాగా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరికి తూర్పు వైపు ఉన్నది తూర్పుగోదావరి, వెనుక పశ్చిమ వైపు ఉన్నది పశ్చిమ గోదావరి. అయితే పశ్చిమ గోదావరిలో ఉన్న ఒక ప్రాంతాలను తీసుకొచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా కలపడం కానీ, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కనిగిరి, కందుకూరు, తదితరిషులు, నెల్లూరులో చేర్చడం కానీ, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లిని తీసుకొచ్చి రాయచోటి కేంద్రంగా, అన్నమయ్య జిల్లాలో కడపలో కలపడం కానీ, అనేక అంశాలు వివాదాస్పదం అవుతోంది. తేనె తుట్టిన కదిపినట్టు. అయితే ఇది అభివృద్ధి కోసం చేశారా, అభివృద్ధి అధికార పరిపాలన వికేంద్రీకరణ కోసం చేశారా, లేదా రాజకీయ కోణంలో చేశారా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా, అసలు ఏం జరుగుతోంది? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ ఉన్నారు. తిరుపతి జిల్లాని కూడా చిత్తూరు జిల్లాని విభజించి తిరుపతి ఉండాల్సినటువంటి కేంద్రంగా ఉన్న దాన్ని బాలాజీ జిల్లాగా పిలవడానికి కూడా అక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. బాలాజీ అనేది ఎక్కువ ఉత్తరాది వారు పిలుస్తారు. తిరుపతి, తిరుమల, కవలపిల్లలు లాంటివి, తిరుపతి, తిరుమల ఇవన్నీ కూడా తిరుపతిగానే ప్రసిద్ధి ప్రపంచవ్యాప్తంగా. సో ఆ పేరు అలాగే కంటిన్యూ చేయాలని కొంతమంది. కృష్ణా జిల్లాలో అయితే విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ జన్మించింది కృష్ణా జిల్లా నిమ్మకూరు. ఇప్పుడు మచిలీపట్నం కేంద్రంగా ఉన్నటువంటి ప్రస్తుతం కృష్ణా జిల్లాగా కంటిన్యూ చేస్తామన్న జిల్లాలో ఆయన జన్మించారు. కానీ విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడం, అనేక రకాల అంశాలు బయటకు వస్తున్నాయి. సో పేర్లదేముంది అనుకున్నా అసలు రాజకీయ కోణమా, అభివృద్ధి కేంద్రమా, కోణమా ఏంటనేది చర్చిద్దాం. జీవీ రెడ్డి గారు, సో మళ్ళీ జిల్లాల విభజన 26 జిల్లాలుగా ఏర్పాటు, దీని గురించి మీరు ఏమంటారు? మూర్తి గారు, ఇప్పుడు మనం ఇందాక మీరు అన్నట్టు జిల్లాల విభజన చేయడం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది మనం తెలిసిన అంశమే. ఒకటి కేంద్రం ఏదో ఒక కొంత మెలికి ఏదో కేంద్రం కూడా ఒక కండిషన్ పెట్టినట్టుంది, అది చూడాలి, ఇంకా డీప్గా స్టడీ చేయలేదు. సరే ఆ అంశం పక్కన పెట్టినట్టయితే ఇక్కడ వచ్చేసేట్లకి, మేజర్గా వచ్చేసేట్లకి, సరే వైసీపీ పార్టీ కూడా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ అంశం మీద జిల్లాల విభజనకు సంబంధించి, అది కూడా అబ్జెక్షన్ ఏం లేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ వచ్చేసే లేక ఏంటంటే ఒక ఆస్పెక్ట్ మాత్రం క్లియర్గా కనపడుతుంది మూర్తి గారు, ఏంటంటే నియోజకవర్గాలను బేస్ చేసుకొని జిల్లాల విభజన చేశారు, తప్పితే జియోగ్రాఫికల్గాను లేకపోతే అక్కడ ఉన్న లోకల్ సెంటిమెంట్స్ లేకపోతే పీపుల్ ప్రజల యొక్క ఆకాంక్షలు వీటన్నిటిని ఎక్కడ కూడా కన్సిడర్ చేసుకోలేదు. కేవలం ఏంటంటే ఈ మూడు నియోజకవర్గాలు, ఈ నాలుగు నియోజకవర్గాలు ఈ జిల్లాల పడాలి, లేకపోతే ఈ ఆరు ఈ జిల్లాల పడాలి, అలా చూసుకున్నారు తప్పితే ఓవరాల్గా అయితే మాత్రం ఎక్కడ కూడా ప్రజల ఆకాంక్షలను లేకపోతే కన్సల్ట్ చేసు లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని ఎక్కడ కూడా కన్సల్ట్ చేసినట్టు మనకు కనిపించట్లేదు. ఇంతకుముందు ఏంటి, జిల్లాలు వచ్చిన తర్వాత మనకు రీఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన దాని ప్రకారం చేసుకున్నారు. ఇప్పుడేంటి, వీళ్ళు నియోజకవర్గాలను బేస్ తీసుకొని జిల్లాలను చేసుకున్నారు 26 జిల్లాలని చెప్పేసి. సరే ఈరోజు జిల్లాల ప్రస్తావన వచ్చిన తర్వాత చూస్తే కొన్నేమో చిన్న జిల్లాలుగా, కొన్నేమో పెద్దగా ఏర్పడటం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు రాష్ట్రంలో అత్యంత పెద్ద జిల్లా అంటే జియోగ్రఫికల్గా మా జిల్లా ప్రకాశం జిల్లా, ఒంగోలు నుంచి గిద్దలూరు వరకు దాదాపు 150 కిలోమీటర్లు దాటుతుంది మూర్తి గారు. ఇది జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే జిల్లా అవతల నుంచి కూడా కాదని చెప్పేది.
ఏది గిద్దలూరు గిద్దలూరు లాస్ట్ అనమాట, అంటే జిల్లా బార్డర్ దాటడానికి. సో ఇంతకుముందు మనం అనుకుంటున్నది ఏంటి, ఎప్పుడైనా జిల్లాలకైనా విభజించినట్లయితే, కొత్త జిల్లాలు తీసుకొచ్చినట్లయితే వీలైనంత వరకు ఈ దూరాలను తగ్గించాలి. ఇప్పుడు అనంతపురం జిల్లా వాళ్ళు అంటుంటారు, మాది చాలా పెద్ద జిల్లాను, ఈసారి ఎప్పుడైనా జిల్లాలను జరిగినట్టు విభజన జరిగినట్లయితే ఈ దూరాలను తగ్గించుకోవాలనేది ఒకటి ఉండేది. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ కూడా మధ్యలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలనేది. ఈరోజు ప్రకాశం జిల్లానే తీసుకున్నట్లయితే ఒంగోలు హెడ్ క్వార్టర్గా, ఒంగోలు ఏమో కంప్లీట్గా చివర ఉంటుంది ఈస్ట్ సైడు, కానీ దాంట్లో ఉన్న ప్రాంతం మొత్తం ఎర్రగొండపాలెం కావచ్చు, గిద్దలూరు కావచ్చు, మార్కాపురం కావచ్చు, ఇటు కనిగిరి తరిసి మొత్తం కూడా వెస్ట్ వైపు వస్తుంది. సో దాని పక్కనే ఒంగోలు అనుకోని ఉన్న పరుచూరు కావచ్చు, చీరాల కావచ్చు, అద్దంకి కావచ్చు, ఎస్పెషల్లీ అద్దంకి మరీ దగ్గరగా ఉంటుంది, దాన్ని తీసుకుపోయేమో అక్కడ కలపడం జరిగింది బాపట్ల అని చెప్పేసి. సో ఇలాంటివి అంటే నియోజకవర్గాల ప్రకారం తీసుకుపోయి అక్కడక్కడ చేసుకున్నారు తప్పితే ఇది ఒకటి లేదు. ఏది సెంటర్గా ఉండాలి, మళ్ళీ పరిపాలన సౌలభ్యం ఇవన్నీ అంశాలు ఎక్కడ మనం కన్సిడర్ చేసినట్టు కనపడలేదు. ఒకటి రెండోది వచ్చేసేలోకి ఏంటంటే, ఉదాహరణకి ఇంకొక ఆస్పెక్ట్ తీసుకున్నట్లయితే రాజంపేట తీసుకున్నట్లయితే రాజంపేట వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతుంది ఈరోజు. యాక్చువల్గా వచ్చేసేలోకి ఏంటి, రాజంపేటను తీసుకెళ్లేసి రాయచోటి అవుతారు, అంటే కొండ ఎక్కి వాళ్ళు అటు పక్కకి వెళ్ళిపోవాలి. రాయచోటికి వెళ్ళాలంటే వాళ్ళు కడప జిల్లా కడపకు దగ్గర ఉన్నారు, అది తీసేసి తీసకపోయి రాయచోటను కలిపారు. అసలు రాజంపేట ఇట్ సెల్ఫ్ చెప్పాలంటే జిల్లాకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రాంతం, ప్లస్ అన్నమయ్య పేరు పెట్టారు దానికి, ఏది రాయచోటికి. యాక్చువల్గా అన్నమయ్య పుట్టింది మన చెట్లయితే రాజంపేట అంటారు. ఇప్పుడు రాజంపేట వాసులు ఆ విధంగా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో సరే పేరులో ఏముంది, ఇది కాదు కదా మనకి అడ్మినిస్ట్రేషనే ఫైనల్ బాగుంది అనుకుంటే, అలా చూసినా కూడా ఈ మదనపల్లె కొన్ని చూసినట్లు అంత జిగ్జాగ్గా చేశారు మూర్తి గారు. బట్ ఓకే, ఎనీవే ఇంకా ఇది అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మనము ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. ఏది ఏ రోజు కన్సల్ట్ చేసి ప్రాపర్గా ఒపీనియన్ తీసుకొని ఒక ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ అయిన తర్వాత చెప్తారనేది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా అలానే జరిగింది. ఎందుకంటే ఈ ప్రపోజల్ అయితే ముందు నుంచి ఉన్నదే, మనమేం కాదనం. నిన్నటికి నిన్న కేబినెట్ మీటింగ్ జరిగితే అక్కడ కూడా ఊసు లేకుండా ఈరోజు సడన్గా నిన్న ఎంప్లాయీ స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది తీసుకొచ్చేసి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమా, అయితే అంత అడావుడు ఇంత పెద్ద అంశాన్ని కూడా కేబినెట్ మంత్రులు ఫిజికల్గా పిలవకుండా ఏదో జూమ్ మీటింగ్లు పెట్టేసేసి మీరు అప్రూవ్ చేసేయండి, ఏదో టెక్నికల్గా ఆన్ పేపర్ కేబినెట్ మీటింగ్ జరిగింది అనిపించుకోవడం కోసం చేసినట్టు తప్పితే ఒక ఇంత పెద్ద ప్రాసెస్, ఇది వన్స్ అండ్ ఆల్ ఫర్ ఉండేది. మళ్ళా ఇదేదో సంవత్సరానికో లేకపోతే 5 సంవత్సరాలకో మళ్ళా జిల్లాల విభజన చేసేది కాదు. ఇప్పుడు చేశామంటే మళ్ళీ 40-50 సంవత్సరాల దాకా కూడా మార్చడానికి అవకాశం లేదు. సో అంత పీరియడ్ ఈ జిల్లాలు ఉండడానికి ఉన్నప్పుడు ఎంత డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఉంటారు, సెంటిమెంట్స్ ఉంటవి, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయాలి. ఇవేమి కూడా కన్సిడర్ చేయకుండా ఆన్ పేపర్ అంతా మేము ఇచ్చాము నోటిఫికేషన్, ఇప్పుడు కూడా చూడండి 4 రోజులు టైం ఇచ్చారు. అఫ్ కోర్స్ నెలే ఇస్తారు, 5 సంవత్సరాలు ఇవ్వమని మనం ఏం చెప్పము. సూచనలు అందించండి, మీ అభ్యంతరాలు ఉంటే చెప్పమన్నారు. నిజంగా సూచనలు అభ్యంతరాలు చెప్తే మీరు కన్సిడర్ చేసే పరిస్థితి ఉందా? ఏదో నేమ్సే అది కూడా ఏదో ఆన్ పేపర్ వర్క్ పూర్తి అవ్వాలి. రాజకీయ కోణమే తప్ప శాస్త్రీయత లేదండి మీ వాదన. ఎగ్జాక్ట్లీ. బాను బాను ఏమంటారు చూద్దాం. బాను మూర్తన, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నేను ఒకటే చెప్తున్నా, పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణకి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కట్టుబడి ఉంది. కానీ ఈరోజు ఉగాదికంతా ఈ ప్రక్రియ మొదలవ్వాలని చెప్తున్నారు. ఉగాది అంటే నాకు తెలిసి ఇంకొక 1.5 నెలలో 2 నెలలో ఉంది ఉగాదికి. విధులు అయితే కేటాయిస్తారు, విధులు అంటే కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కేటాయిస్తారు. నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు అంటే అడుగుతున్నా. దీనికి కావాల్సినటువంటి నిధులు ఆఫీస్ కానీ ఆఫీస్ ఫర్నిచర్ కానీ ఇప్పటికే వైజాగ్లో నాకు తెలిసి అక్కడ కలెక్టర్ కార్యాలయం ఏదో తాకట్టు పెట్టే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు దాదాపు 26 జిల్లాలకి ఎక్కడి నుంచి నిధులు తీసుకున్నా సార్? ఫర్నిచర్ ఇచ్చేదానికైనా డబ్బు ఉందా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? గుంతలు ఒక గుంత పూడ్చేదని డబ్బు లేదు ఈ ప్రభుత్వం దగ్గర. ఈ సమయంలో అంటే మేమేం దీనే వ్యతిరేకించట్లేదు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సంస్థాగతంగా మేము 26 పార్లమెంటు అధ్యక్షుల్ని మేము నియమించుకోవడం జరిగింది. ఆ ప్రక్రియలో మా పనితీరు కూడా ముందుకు పోతుంది.
ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే, ఈ పిఆర్సీ విషయంలో ఉద్యోగస్తుల ఉద్యమాన్ని తట్టుకోవాలంటే ప్రజలకున్నటువంటి మైండ్ సెట్ని, ప్రజల ఆలోచనల్ని మళ్లించాలని చెప్పి ఈ ప్రక్రియను తీసుకొని వచ్చి ఇప్పటికే ఒక ఆంధ్రప్రదేశ్ ఒక అలజడి మొదలైపోయింది. చిత్తూరు జిల్లా ఉదాహరణకి, మదనపల్లి కేంద్రంగా అక్కడ జిల్లా ఉండాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే అక్కడ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే రాజంపేటలో అన్నమయ్య జిల్లా పేరు జిల్లా కేంద్రంగా మార్చాలని చెప్పి అక్కడ మొదలవ్వడం జరిగింది. తిరుపతికి వస్తే తిరుపతి కాదు, శ్రీ బాలాజీ జిల్లా కాదు, తిరుపతి ఉండాలని చెప్పి ఇక్కడ ప్రజలు, అంటే ఏదో ఒకటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వివాదాస్పదం అన్నమాట. అంటే గత ఈ తప్పు చేసింది, పిఆర్సీ ఈలేకపోయింది, కాబట్టి ప్రజల దృష్టి మరలించాలని చెప్పి ఈ ప్రక్రియకు వచ్చారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. కానీ 1986లో ఏ విధంగా తాలూకాలు ఉన్నాయో, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత దాన్ని మండల వ్యవస్థకి తీసుకొని వచ్చినటువంటి ప్రక్రియ మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు తాలూకా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేది ప్రజలకి. వారికి ఉన్నటువంటి సొంత పనులు ఏదైనా తెలుసుకోవాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండేది. ఇప్పటికి కూడా చిత్తూరు జిల్లాలో ఉదాహరణగా చెప్తా ముడుతున్న, చిత్తూరు జిల్లా సత్యవేడి నుంచి కుప్పం వరకు దాదాపు 350 కిలోమీటర్లు వస్తుందన్న. అధికారులు ఉన్న జిల్లా కలెక్టర్ వెళ్ళాలంటే ఉదయం వెళ్తే మధ్యాహ్నం పైన పోతాడు, ఇంకేమో అక్కడ సమావేశాలు ఏం తీసుకుంటారు దాంట్లో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇంత పెద్ద జిల్లాలుగా ఉండేది తప్పనిసరిగా రాబో రోజుల్లో. ఎందుకంటే నాకు తెలిసి 1956 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు 3 కోట్ల జనాభా ముడుతున్న, 3 కోట్లు దాదాపు. ఈరోజు మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ జనాభా 5.5 కోట్లు, అంటే దాదాపు డబుల్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితుల్లో జిల్లాలు విభజన చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రక్రియ పూనుకునిందంటే దీంట్లో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నారు, మీరు మేనిఫెస్టోలు పెట్టారు, మేము దీన్ని మొదలు పెడతామని. ఈ సమయంలో తీసుకొని వచ్చిన దానివల్ల వెనుక చాలా ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో దృష్టి మళ్లించాలని చెప్పి తీసుకొని వచ్చారని చెప్పి భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు ఏ విధంగా వీటికి నిధులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, దానికి మళ్ళీ ఏదైనా స్పెషల్ ఏమైనా అప్పు తీసుకొని వస్తారా, ఫర్నిచర్కి కానీ ఆఫీస్ స్థల బిల్డింగ్స్కి కానీ, సో దీనికైనా మళ్ళీ అప్పు ఏమైనా స్పెషల్గా ఏమైనా అప్పు ఏమైనా తీసుకొని వస్తారా అని చెప్పి అనుమానం భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలన్నిటికీ జవాబు చెప్పాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. మీరు జిల్లా కేంద్రాలు ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఒక్కసారి ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఉందేమన్నా? ఇప్పుడు ముందు చెప్పేశారు, మళ్ళా ఒక నెల లోపల ప్రజాభిప్రాయ సేకరణ అంటున్నారు. దీని మీద ఒక అఖిలపక్ష మీటింగ్లో కానీ మిగతా పార్టీలతో కానీ ఒకసారి చర్చించుంటే బాగుండేది కదా. ఏకపక్ష నిర్ణయాలతో ఏకదాటిగా ఆయన కావాల్సి ఉందని జగన్మోహన్ రెడ్డి గారు, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రదేశ్గా అనుకున్నాడేమో నాకైతే అర్థం కావట్లే. ఆంధ్రప్రదేశ్ అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ప్రదేశం అనుకున్నాడో అర్థం కావట్లే. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. రాబో రోజుల్లో దీని మీద ఇప్పటికే ఒక గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. దీన్ని ఏ విధంగా ప్రజల్ని సర్ది చెప్పి వారికి ఉండేటువంటి బాధల్ని, కష్టాలని, నష్టాలని అర్థం చేసుకొని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక మంచి మార్గం, ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక మార్గాన్ని, దిశానిర్దేశం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. బాబ్జీ గారు, పరిపాలన వికేంద్రీకరణ కోసం, జిల్లా కేంద్రం అందరికీ అందుబాటులో ఉండడం కోసం, సౌలభ్యం కోసం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన జిల్లాల పునర్విభజన మంచిదే. అది ఒక రకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. కలెక్టర్ అయినా ఎవరైనా జిల్లా కేంద్రం పోవాలంటే ఎక్కడికో పోవడం కాదు. కానీ ఇప్పుడు ఎలా జరిగిందంటే, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అసలు బౌండరీస్ ఏ ప్రాతిపదికన చేశారనే అంశం పక్కన పెడితే, ఇప్పుడు కందుకూరు ఉంది ప్రకాశం జిల్లా, జీవీ రెడ్డి గారి నియోజకవర్గం, 30-35 కిలోమీటర్లు వాళ్ళ ప్రస్తుత ఒంగోలు వాళ్ళ జిల్లా కేంద్రం. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి నెల్లూరులో కలిపారు, 90 కిలోమీటర్ల దూరం పోవాలి. ఇది పరిపాలన వికేంద్రీకరణ, అందుబాటులో సౌలభ్యం అనేదానికి వ్యతిరేకం కదా. ఇదే పక్కన పెట్టండి, 7 మండలాలు తెలంగాణ విభజన జరిగినప్పుడు 7 మండలాలు తీసుకొచ్చి గోదావరి జిల్లాలో కలిపారు, ఖమ్మం జిల్లావి. వాళ్ళు కాకినాడ కేంద్రం పోవాలంటే చాలా దూరం వాళ్ళకి, రంపచోడవరం ఇదంతా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోవాలి? పాడేరు పోవాలి. ప్రస్తుత విశాఖ జిల్లా పాడేరు జిల్లాగా మారిస్తే ఎంత దూరం వెళ్ళాలి, ఏంటి శాస్త్రీయత ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. బాబ్జీ గారు. అవునండి మొత్తి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం. మీరు కానీ నేను కానీ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరం కూడా ఇప్పటివరకు మాట్లాడినంతా కూడా మనం తప్పనిసరిగా పరిపాలన సౌలభ్యం కోసం, పాలనా వికేంద్రీకరణ జరగాలి, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తే మద్దతు ఇచ్చేవాళ్ళమే, అందులో నో డౌట్. మనందరం కోరుకున్నది ఏంటంటే పరిపాలన అందరికీ అందుబాటులో ఉండాలి, మరి స్థానిక సంస్థలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి, పనిచేయాలనుకుంటున్నాం. కానీ ఇది రైట్ టైం కాదు. ఎందుకు రైట్ టైం కాదు అని అంటున్నామంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలతో పాటుగా
మనం చాలా మేరకు చర్చ చేయాలి. అసలు ఇది ఎంత కీలకమైన అంశం, మళ్ళా 30-40 సంవత్సరాలు అయితేనే కానీ దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఎందుకు చర్చించలేదు? రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు పిలవలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గవర్నర్ తోటి ఆమోదం తీసుకుందో లేదో తెలియకుండా 21వ తారీఖున కేబినెట్లో ఈ చర్చ లేకుండా 26వ తారీఖున ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఫిబ్రవరి 26వ తారీఖుతో డెడ్ లైన్ పెట్టి అంటే నెల రోజుల్లోనే మీ అభిప్రాయాలు చెప్పండి అన్నది అంటే దీని వెనకాతల ఒక రకమైనటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అన్నది ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీరు నేను కానీ ప్యానల్లో ఉన్న పెద్దలు కూడా అనుకుంటున్నాం ఏంటి అంత ఎంత అద్భుతంగా ఇప్పుడు ఈరోజు మీరు చెప్పిన అంశాలతో పాటుగా చాలా చోట్ల ఇప్పుడు అల్లూరి పేరు పెట్టారు, ఎన్టీఆర్ పేరు పెట్టారు, అక్కడ చర్చ, సత్యసాయిబాబా పేరు పెట్టారు, అక్కడ చర్చ, ఆ రాజంపేట తర్వాత మదనపల్లి దానిపైన రాయచోటి అదొక చర్చ, లేకపోతే ఇప్పుడు శ్రీకాకుళంలో సర్దార్ గౌతులత్వాన్ని పేరు పెట్టాలన్నారు అదొక చర్చ, ఇప్పుడు విజయనగరంలోనే డాక్టర్ పీవీజీ పేరు పెట్టాలని ఒక చర్చ. ఈ చర్చలతోటే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కన పెడుతూ ఇంతకన్నా పెద్ద అంశమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యని పక్కన పెట్టాలనే అభిప్రాయం చేసింది అనేది జనానికి అర్థమైంది ఈరోజు. మనం ఏమంటున్నామంటే మూర్తి గారు, ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు గతంలో మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అట్లా దీనిపైన చర్చ కూడా చేస్తారనుకున్నారు. ఇది 5-6 నెలల నుంచి ప్రభుత్వం దగ్గర కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి ఫైల్ అర్ధంతరంగా దీనికి మళ్ళీ ఇమీడియట్గా ఆన్లైన్లో అనుమతులు తీసుకున్నట్టు, ఆన్లైన్లో మనం సర్వీస్ బుక్ చేసుకున్నట్టు మంత్రులకు అందరికీ ఇమీడియట్గా ఆన్లైన్లో పర్మిషన్ తీసుకున్నారట. పూర్వం మనం సర్క్యులర్ రిజల్యూషన్ అనేవాళ్ళం మూర్తి గారు, ఆ సర్క్యులర్ రిజల్యూషన్ తీసుకోవాల్సినంత అవసరం దీని మీద లేదు. కరోనాలో మందులు అందక సౌకర్యాలు లేక వైద్య సేవలు సరిగా ప్రభుత్వం అందించలేనప్పుడే సర్క్యులర్ రిజల్యూషన్ తీసుకోలేదు, అక్కడ ఇమీడియట్ నిర్ణయాలు తీసుకోలేదు. ఈరోజు ఒమిక్రాన్ చాలా ప్రమాదంగా ఉంటే ఏ జిల్లాలో కూడా మూర్తి గారు పూర్తి స్థాయిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకున్న పాపాను పోలేదు రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే గతంలో పనిచేసిన వాళ్ళకి పూర్తి స్థాయిలో జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు. నిన్న 21వ తారీఖున జరిగిన కేబినెట్లో చర్చించాల్సిన 3 అంశాలు మూర్తి గారు, 1 రాష్ట్రంలో ఉన్నటువంటి వరి ధాన్యాలు కొనుగోలు జరగలేదు, ఆ కన్సర్న్ మంత్రి అంతా క్యాసినో మీద ఉన్నారు, ఆ కన్సర్న్ మంత్రి దీనిపైన మాట్లాడలేదు, సివిల్ సప్లైస్ మంత్రి. అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఉన్నటువంటి సమస్యలు, మరొకవైపు సహకార రంగానికి పేమెంట్లు ఇవ్వలేని పరిస్థితి, ఇన్నుంటుండగా అర్జెంటుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు 26 జిల్లాల ప్రతిపాదన తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి దీనికి 4 రోజుల్లోనే మీ అభిప్రాయాలు చెప్పండి అని అంటే గ్యారంటీగా ప్రతి చోట 2 అభిప్రాయాలు వస్తాయి. ఈ వచ్చిన దాంతో మీకు చర్చ జరుగుతుంది తప్ప ముఖ్యమంత్రి గారు నిజంగా పరిపాలన సౌలభ్యం కోసం కానీ సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం కానీ ఇది చేశాను అని చెప్పడాన్ని ప్రజలు ఇది వాస్తవం అనుకోలేకపోతున్నారు. ఆయన మంచి అభిప్రాయంతో చేశారా చెడ్డ అభిప్రాయంతో చేస్తారా నిజంగా ఇది ఎత్తుగడన్నది సెకండరీ, కానీ ఒక మంచి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో జరగాల్సినటువంటి అవకాశాన్ని ఈరోజు మూర్తి గారు 13 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితిలో జిల్లాకు 1 కలెక్టరు 4 జాయింట్ కలెక్టర్లు పెట్టారు. ఈ 4 1 కలెక్టర్ కలిపే పరిపాలనలో కీలకమైన అంశాలపైన పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో 26 జిల్లాలు అర్జెంటుగా వచ్చే నెల మళ్ళా మనకు ఉగాది నాటికి తయారు చేసేస్తామంటే ఇందాక మన పెద్దలు చెప్పారు బీజేపీ నుంచి భాను గారు నిధులెక్కడా విధులెక్కడా అని. ఈ నిధులు విధుల సంగతి వదిలేయండి కానీ ఈ అప్పు ఇచ్చేది దారం ఆధారం బీజేపీనే, కేంద్ర ప్రభుత్వమే. ఇక్కడ ఏమీ లేదంటున్నారు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారము సంఘీభావము కోఆపరేషన్ ఆపరేషన్ తర్వాత మాట్లాడదాం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ తీసుకొచ్చినటువంటి బిల్లు వల్ల రాష్ట్రంలో కించిత్ లాభం ఉంటుందని మాత్రం నేను అనుకోవట్లేదు. కానీ ఇది వాస్తవంగా మనందరం సమర్థించాల్సినటువంటి బిల్లే. అందరికీ పరిపాలన సౌలభ్యం కావాలి, అందరికీ అందుబాటులో సహకారం ఉండాలి, అందరికీ అందుబాటులో అధికార యంత్రాంగం ఉండాలి. ఎక్కడో ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను కూడా కంసం చెప్తాను మూర్తి గారు, మీరు పాడేరు కోసం చెప్పారు, నేను ఎక్కడ కురుపాము గుమ్మలక్ష్మీపురం నుంచి విజయనగరం రావాలి, ఇది కూడా సేమ్ మీరు చెప్పినటువంటి డిస్టెన్సే. అటు మీకు అరకు డుబ్రిగూడ నుంచి పార్వతీపురం ఏజెన్సీకి రావాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసిన దాంట్లో ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఉన్నది, ప్రభుత్వం ఆ రకంగా నడిచిందని అయితే అనుకోలేం కానీ కానీ నమ్మించే ప్రయత్నం మాత్రం గట్టిగా చేశారని మాత్రం మనం అనుకోవడానికి బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. టెలిఫోన్ లైన్లో రంజిత్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి. రంజిత్ చెప్పండి, జిల్లాల పునర్విభజన మీద మీ మీ అభిప్రాయం, మీకున్న సమస్య ఏంటి? సార్ మూర్తి గారు, మీకు అక్కడ ప్యానల్ అందరికి కూడా పెద్దలందరికీ నా నమస్కారం అండి. సార్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం మంచిదే సార్, కానీ అవన్నీ మామూలుగా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేయడం మంచిదే సార్, కానీ అవన్నీ కూడా అంటే ప్రజలకి హెడ్ క్వార్టర్ అనేది ప్రజలకి దగ్గరగా ఉండాలి, చెరువులు ఉండాలి, దానివల్ల ప్రజలందరూ కూడా
చాలా ఏంటో సుఖశాంతులతో ఉండాలి సార్. ఏ పని కూడా ఒక రోజులో జరుపుకునేట్టు ఉండాలి. కానీ ఇప్పుడు చూసుకుంటే సార్, ఇక్కడ మా తూర్పు గోదావరి జిల్లా సార్, మాది రంపచోడవరం నియోజకవర్గం. మా నియోజకవర్గం రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం సార్, 11 మండలాలు. ఈ 11 మండలాల్లో ఇప్పుడు మాకు మా మండలాల్లో ఉన్న వాళ్ళు అంతా కాకినాడ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటేనే చాలా అతి దౌర్భాగ్యమైన పరిస్థితి. కనీసం 5-6 గంటలు జర్నీ పడుతుంది. ఇప్పుడు అదే విధంగా మమ్మల్ని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు పాడేరులో కలిపేసి పాడేరును అల్లూరు సీతారామరాజు జిల్లాగా ప్రకటించాలంటున్నారు సార్. మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు పాడేరు వచ్చి సార్ ఇంకొక 70-80 కిలోమీటర్లు అదనంగా పెరిగే అవకాశం ఉంది మాకు. సో అది ఎక్కడో ఇప్పుడు మేము మేము అంటాం అంటే, మహా గొప్ప మహానుభావులు అల్లూరు సీతారామరాజు గారు రంపచోడవరం రాజవమ్మంగి వైరామవరం రాజవమ్మంగి అడ్డతీగల చోడవరం ప్రాంతాల్లోనే ఆయన తాలూకు ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి రంపచోడవరం జిల్లాని అల్లూరు సీతారామరాజు జిల్లాగా ప్రకటించాలి సార్. ప్రకటించి మమ్మల్ని అందరు మాకందరికి న్యాయం చేయాలి. లేదంటే మమ్మల్ని పూర్వపు ఇప్పుడు రాజమండ్రిని పూర్వపు తూర్పు గోదావరి జిల్లా చేస్తారంటున్నారు కదా, అదే దాంట్లో కలపాలి మమ్మల్ని. ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కోసం మేము, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాలంటే దాదాపు పాడేరు వెళ్ళాలంటే సార్ మేము 220 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల టైం పెట్టిస్తారు. దాంతోపాటు దట్టమైన అటవీ ప్రాంతం, మళ్ళీ అందులోకి అంటే ఘాట్ రోడ్ సార్, చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ 7 మండలాల ప్రజలే కాకుండా మా 4 పోలవరం నిర్వాసిత మండలాల్లో కూడా ఇప్పుడు మాకు R&R ప్యాకేజ్ కానీ భూమి ప్యాకేజ్ కానీ స్పెషల్ కలెక్టర్ అందరూ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ పాడేరు మారుస్తారు సార్. అంటే కనీసం 6 నెలలకు ఒకసారి కూడా ఇక్కడ ఉన్న ఇక్కడ ఏరియాలో ఉన్న ఎవరు కూడా కలెక్టర్ ఆఫీస్ కలెక్టరేట్ కానీ లేకపోతే జడ్పీ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ వెళ్ళి వాళ్ళ పనులు సవ్యంగా చేసుకునే పరిస్థితి ఉండదు సార్ ఒక్కసారి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు రంపచోడవరం సంబంధించి సార్, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు నాగులపల్లి ధనలక్ష్మి గారు కానీ మొన్న ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన అనంత ఉదయ భాస్కర్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఏంటంటే ఇక్కడ వైసీపీకి పట్టం కట్టారు. ఇక్కడ పట్టం కట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్సీ కాబట్టి వాళ్ళు ఇంకా బాధ్యత పదవులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రంపచోడవరం జిల్లా కావాలి. ఎందుకంటే రంపచోడవరం జిల్లా అయితే సార్ మా 4 విలీన మండలాలకి దగ్గరగా ఉంటుంది. అక్కడ అక్కడ రంపచోడవరం సంబంధించి అన్ని భౌగోళిక సరిహద్దులు చూసుకున్నా కూడా అక్కడ వాటర్ ఫెసిలిటీ బాగుంది. తర్వాత అక్కడ ఏంటంటే టూరిజం స్పాట్ మైనింగ్ ఉన్నాయి. తర్వాత రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నాం, కాకినాడ పోర్టుకి దగ్గరగా ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మా విలీనం పోలవరం నిర్వాసిత మండలాల వాళ్ళకి వెళ్ళాలంటే కూడా 2-2.5 గంటలు వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు హడావుడిగా ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా ఏంటంటే పీఆర్సీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురించి కావచ్చు, లేకపోతే ఇక్కడ గుడివాడ కొడాలనాని ఇష్యూ కావచ్చు, ఇవన్నీ డైవర్షన్ చేయడానికి రాష్ట్రంలో అభివృద్ధి కానీ మిగతా వాటి మొత్తం డైవర్షన్ చేయడానికి ఇప్పుడు హడావుడికి తీసుకొచ్చారు సార్. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మా రంపచోడవరం కాన్స్టిట్యూన్సీ వాళ్ళు. మేము మా మీద కొంచెం దయవించి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ లోకల్ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ కావచ్చు వాళ్ళు ఇంకా కూడా అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇంకా మీ నెక్స్ట్ మంత్ వరకు కూడా మా తీసుకుంటా ఉన్నాం, మేము సలహాలు సూచనలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి రంపచోడవరమే అల్లూరు సీతారామరాజు జిల్లాగా ప్రకటించాలి, పాడేరుని కాదు. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారు ఆనవాళ్ళన్నీ కూడా ఇక్కడ ఉన్న మండలాల్లోనే ఉన్నాయి. తర్వాత మమ్మల్ని ఏంటంటే మాకు ఏ సౌలభ్యం కలిగినా సార్, లేదంటే ఇప్పుడు అది కాదు సార్, ఉన్నట్టుండి ఇప్పుడు జనగణన జరగాలి. జనగణన జరిగిన తర్వాతనే గ్రామాలు మండలాలు జిల్లాల సరిహద్దులు ఇప్పుడు నిర్ణయించాలి. గత లాస్ట్ టైంలో మనకి ఏంటంటే ఫిబ్రవరిలో పంచాయతీ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా వీళ్ళు హడావుడి జిల్లాలో ఉన్నారు. ఆ జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడు ఎవరైతే ఉన్నారో నిమ్మగడ్డ రమేష్ గారు కూడా అవి ఇప్పుడు కుదరదు, అవి ఆల్రెడీ కేంద్రం ఆల్రెడీ ఫ్రీ చేసింది. సో ఇప్పుడు అవన్నీ కుదరన్నారు, మరి కేంద్రం ఫ్రీ చేసింది సార్, కేంద్రం నుంచి ఖచ్చితంగా అనుమతి ఉండాలి. అనుమతి ఉండకుండా ఈయన ఎందుకు ఇలాంటి ఇప్పుడు ఈ టైంలో అందులోకి ఇలాంటి పర్టికులర్ టైంలో ఇంత ప్యానిక్, రాష్ట్రంలో ఇంత ప్యానిక్ గా ఉద్యోగులు ఇంత ప్యానిక్ ఉన్న సిచ్యువేషన్ టైంలో ఎందుకు ఆయన డెసిషన్ తీసుకోవడం, మమ్మల్ని ఎందుకు మళ్ళీ ఇప్పుడు ముంచడం, మమ్మల్ని తెలంగాణ నుంచి ఆంధ్రలో కలిపే మేము చాలా నష్టపోతాం. ఇప్పుడు కాకినాడ అంటేనే మళ్ళీ పాడారంటే చాలా దారుణమైన పరిస్థితి సార్. మా పోలవరం నిర్వాసితులతో పాటు అండ్ మన్యం ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్న గిరిజనేతలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి రంపచోడవరమే జిల్లా చేయాలి అల్లూరు సీతారామరాజు జిల్లాగా. లేదు అంటే పూర్వపు తూర్పు గోదావరి జిల్లా, ఇప్పుడు రాజమండ్రిని తూర్పు గోదావరి జిల్లా చేస్తున్నారు కాబట్టి దాంట్లో కలపాలి, మమ్మల్ని అందరూ ఆదుకోవాలని చెప్పేసి మీ TV5 సాక్షిగా మీ సాక్షిగా మీ అందరినీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం సార్. ఓకే జీవిరెడ్డి, రాష్ట్ర విభజనలో తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చారు, ఇప్పుడు జిల్లాల విభజనలో గోదావరి నుంచి పాడేరు పోవాలి, అది వాళ్ళ పరిస్థితి. 4 మండలాలు విలీన మండలాల పరిస్థితి నిజంగా బాధాకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మొన్న వెళ్ళొచ్చాను అక్కడ, వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది చూడడానికి. ఒక్కసారి ఎవరైనా ఫిజికల్గా వెళ్ళి ఆ 4 మండలాల విలీన మండలాల జీవన పరిస్థితులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మూర్తి గారు, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇలా ఇప్పుడు మీరు చెప్పిన ఒక అంశం అయితే సెంటిమెంట్ పరంగా కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి రాయలసీమ జిల్లాలు ఒక ప్రౌడ్గా చెప్పుకుంటారు,
కడప జిల్లా అందులో ఇంకా ప్రౌడ్ చెప్పుకుంటూ. ఇప్పుడు ఉదాహరణకు రాజంపేట అక్కడ వాళ్ళంతా రాయచోటి అన్నమయ్య జిల్లా అనగానే ఒక దాదాపు 5-6 డెకేడ్స్ నుంచి 60-70 సంవత్సరాల నుంచి ఉన్నది కూడా అది పోతుంది, ఆ ఫీల్ పోతుంది, అది కొంత ఉంటుంది. అదేవిధంగా తూర్పుగోదావరి తూగోజీ పాగోజీ అని తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా అని చాలా చక్కగా మనకు ఉభయ గోదావరి జిల్లాలని మాట్లాడుకుంటాం ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు అది ఆ పోతుంది, ఆ ఫ్లేవర్ పోతుంది. ఈవెన్ పక్క రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలంటే నీకు మనకు అంతగా ఆ కాయినింగ్ కూడా బాగుండేది అనమాట. అలాంటి కాయినింగ్ పోతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కాయినింగ్స్ కావచ్చు, సెంటిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఎగిరిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం సరే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పదు అనుకుంటే అట్లీస్ట్ స్టేక్ హోల్డర్స్ని పిలిచి ఆ కాయినింగ్స్ అవి మిస్ కాకుండా ఆ సెంటిమెంట్ని రిటైన్ చేస్తూనే జాగ్రత్తగా ఆర్గనైజ్ స్ట్రక్చరింగ్ చేయొచ్చు. బట్ చేసి పడేసారు ఇష్టం వచ్చినట్టు. నేనేమంటున్నానంటే మురళి గారు ఇప్పుడు ఏం మాట్లాడలేము, ఎందుకంటే వీళ్ళు ఏ పాలసీ అయినా డిజైన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ ఒక పద్ధతిగా తీసుకోరుంటే దీని మీద మనం ఏదైనా మాట్లాడచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అడావిడిగా తీసుకుంటారు, ఎవరిని స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేయరు. తీసుకున్న తర్వాత మనం ఏదైనా సూచనలు చేసినా వాళ్ళు చెప్పిన విధంగా లేకపోతే అభ్యంతరాలు చెప్పినా కూడా మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను 30 రోజులు అభ్యంతరాలు జరపమన్నారు. ఈరోజు మార్కాపురం తీసుకున్నట్లయితే మాది డివిజన్ హెడ్ క్వార్టర్ దర్శి కనిగిరి గిద్దలూరు ఎర్రగొండపాలెం మార్కాపురం పెట్టి హెడ్ క్వార్టర్ చేయమనండి, మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించమనండి. వీళ్ళు రాష్ట్రాన్ని మాత్రం 3 ముక్కలు చేసి ఎనుకబడిన ప్రాంతానికి మనము రాజధాని కూడా డెవలప్ చేయాలి, కర్నూలులో ఒక రాజధాని, వైజాగ్లో ఒక రాజధాని పెట్టాలనే మరి అక్కడ వచ్చేసేలేకేమో అక్కడ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కోసము మీకు నచ్చలేదు కాబట్టి ఆ విధంగా చెప్పారు. ఒకవేళ మీరు అదే పాలసీ అనుకున్నట్లయితే ఈరోజు ఉదాహరణకు నేను అంటే మా మార్కాపురాన్ని నేను చెప్పడం కాదు కానీ అంటే కో ఇన్సిడెంట్ కలిసింది కాదు చదువుతున్నాను. ఈరోజు ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతము ప్రకాశం జిల్లాలో వెస్ట్ ప్రకాశం అంటే మార్కాపురము ఎర్రగొండపాలెము గిద్దలూరు మొత్తం నల్లమల అడవుల్లో సగం ఉంటుంది. ఇప్పటికీ తాగటానికి సరిగా నీళ్లు లేవు. మరి నిజంగా మీరు ఏమైనా చేయాలనుకున్నట్లయితే మార్కాపురాన్ని హెడ్ క్వార్టర్కి పెట్టి 5 ఎమ్మెల్యే నియోజకవర్గాలని పెట్టి చేయండి. దాదాపు 25 మండలాల దాకా వస్తుంది. డివిజన్ హెడ్ క్వార్టర్ మార్కాపురం ఉంది, చేయమనండి. రేపు ఎందుకంటే కేంద్రం నుంచి కూడా ఏదైనా వెనుకబడిన జిల్లాలకు నిధులు లేకపోతే ఒకసారి మనకు తెలుసు మూర్తి గారు వెనుకబడిన జిల్లాలను గుర్తించి కొంత ఆర్థిక సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ మార్కాపురం లాంటి దాన్ని వెనుకబడిన ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు అటువంటి అవకాశాలు రావడానికి కూడా ఉంటుంది కదా. సో ఇలాంటివి వెనుకబడిన ప్రాంత కంటెక్స్ట్ లో మీరు కన్సిడర్ చేయకూడదు. సెంటిమెంట్ పరంగా చూసినట్లయితే చెప్పే కదా ఇందాక రాజంపేటది అన్నమయ్య పుట్టి పెరిగింది రాజంపేటలో అయితే మీరు తీసపోయి రాయచోటికి ఆ జిల్లా అని చేసి ఆ పేరు పెట్టేసి తీసపోయి ఇలా ఆ కొండ దిగి అటు పక్కకు రాయచోటికి పొమ్మంటే ఎలా ఉంటుంది? దూరమా దగ్గర కాదు, కొంత సెంటిమెంట్స్ ఉంటాయి. ఇన్ని సంవత్సరాల పాటు మన జిల్లా అని చెప్పుకొని తిరిగారు, మన ప్రాంతం అన్నారు. ఎందుకు ఎక్కడైనా అంటారు మా జిల్లా వాడంటారు. ఉదాహరణకి నెల్లూరులో తీసుకున్నట్లయితే వెంకటగిరి కాన్స్టిట్యూన్సీలో చాలా గ్రామాలు నెల్లూరుకు దగ్గరలో ఉంటాయి కానీ వెంకటగిరిని తీసపోయి తిరుపతిలో కలిపారు. నెల్లూరు వాళ్ళు పోయి ఇప్పుడు తిరుపతిలో పడరు. తిరుపతి అంటే రాయలసీమ. ఇప్పుడు ఆ రాయలసీమకున్న ఇంతకుముందు రాయలసీమ ఏంటి కర్నూలు కడప అనంతపురం చిత్తూరు రాయలసీమ జిల్లాలు అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది నెల్లూరు పోయి రాయలసీమలో కలిసింది, రాయలసీమ వచ్చేసి కొంత సర్కారు జిల్లాలో కలిసి ఏంటిది? సో తప్పదు. సీ నేనేం విమర్శ కోసం అని చెప్పట్లేదు, ఇక్కడ ప్రతిదాన్ని మనం విమర్శకు పోదామన్న ఉద్దేశం కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఎందుకు పీపుల్ ఎమోషన్స్ ని సెంటిమెంట్స్ ని మనం కన్సిడర్ చేయలేదు అంటాను. సరే ఇప్పుడు చెప్పారు అభ్యంతరాలు తెలుపమన్నారు, అభ్యంతరాలు ఇప్పుడు నేను చెప్పిన అభ్యంతరం ఉంది. నియోజకవర్గం బేస్ గా చేశారు అనుకుంటే మరి రాజంపేట రాయచోటి ఇష్యూస్ వస్తాయి. యా అది పార్లమెంటే ప్రాతిపదిక అనుకుంటే, పార్లమెంట్ ప్రాతిపదిక అనుకున్నా కూడా అలా కూడా లేదు మూర్తి గారు. మళ్ళా అలా తీసుకులేకపోయారు, ఏదో ఆలోచన వచ్చింది. ఎందుకు వస్తాయంటి వంతా అడావుడి నిర్ణయాలతో వచ్చే తలనొప్పి. ఇప్పుడు ఈరోజు మంత్రులు ఉన్నారు అన్ని జిల్లాల నుంచి, దాదాపు కేబినెట్ లో మంత్రివర్గం ఉంది. వాళ్ళని ఆన్లైన్ ద్వారా కాకుండా కేబినెట్ మీటింగ్ పిలిచి ఒక వన్ డే కూర్చోబెట్టినట్టయితే ఆ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అట్లీస్ట్ మీరు పిలవలేకపోయారు. ఎమ్మెల్యేలు 175 నియోజకవర్గాల నుంచి అట్లీస్ట్ మినిస్టర్స్ చూద్దాం. ఆ మినిస్టర్స్ ని పిలిచి చెప్పినప్పుడు కూడా ఆ ప్రాంతాల సెంటిమెంట్స్ ఏంటి,
కొంత ఆకాంక్షలు ఏంటంటే తెలియజేయడానికి అవకాశం ఉండేది కదా. నేమ్ సేక్ ఆన్లైన్ లో పంపించేశారంటే అది జస్ట్ వరకు లింక్ పంపించుంటారు, యాక్సెప్ట్ చేయగానే ఆ లింక్ ని క్లిక్ చేస్తే వాళ్ళ తీర్మానం ఆమోదించినట్టుగా వాళ్ళు మినిట్స్ లో రాసుకుని ఉంటారు నాకు తెలిసి. ఐ నాట్ మిస్టేక్. ఓకే బాను. మూర్తన, రాష్ట్ర ప్రభుత్వానికి 1974 ఏపీ జిల్లా విభజన చట్టం ప్రకారం అధికారాలు ఉన్నప్పటికీ సరిహద్దుల విషయంలో కానీ జిల్లా కేంద్రంగా ఏ ప్రాంతం నిర్ణయించాలి, అలాగే జిల్లా పేర్లు నిర్ణయించే విషయంలో ప్రజల అభిప్రాయం తీసుకోవాలని చెప్పి మ్యాండేటరీ ఉంది. కానీ ఇంత హడావిడిగా చేయడానికి వెనుకున్నటువంటి రహస్యం మాకైతే అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు మౌనం వీడితే బాగుంటుంది. ఎప్పుడు ముసిముసి నవ్వు నవ్వుకుంటూ మాట్లాడేది కాకుండా ఎందుకోసం ఒకసారి ప్రజలకి రేపే ఆయన వెనక ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పి అది చెప్తే బాగుంటుంది. ఇంతకుముందే మన లోక్సత్తా మిత్రులు ఆపరేషను కోఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ లేదు, కోఆపరేషన్ లేదన్నా అన్ని దేశ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఏ విధంగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా వివరిస్తుంది. మాకు ఎవరితో కానీ వారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కోఆపరేషన్ చేయాల్సిన మాకు అవసరం లేదు. మాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అజెండాగానే భారతీయ జనతా పార్టీ మేము పనిచేస్తున్నాం. ఇకపోతే ఇప్పటికీ ఎందుకంటే పెద్దలందరూ చెప్పినట్టు ప్రజల్లో ఒక విపరీతమైనటువంటి గందరగోళానికి ఎఫ్ఆర్ఐ అప్పుల విషయం వారు మాట్లాడింది. అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంది అని చెప్పారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాల మీద ఫైనాన్స్ మినిస్ట్రీ అభ్యంతరాలు చెప్పిందో ఒకసారి పెద్దలు తెలుసుకోవాలి. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రతిసారి గైడ్ లైన్స్ దాటేటప్పుడు మేము పైనుంచి హెచ్చరిస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పెడచవని పెడుతుంది, అందుకనే అప్పులో రామచంద్ర అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అది సపరేట్ అజెండా అనుకోండి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మేము పరిధికి మించి మేము ఎవరికి అన్ని రాష్ట్రాలు ఏ విధంగా చూస్తున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను కూడా మేము చూస్తున్నాం. కాబట్టి దీని మీద ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకేం ప్రత్యేకమైన ప్రేమ లేదు అని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు కూడా మేము తెలియజేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు పోవాలి, అది మాత్రం భారతీయ జనతా పార్టీ దానికి కట్టుబడి ఉంది. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, మీరు నేను గత 2-3 సార్లు పర్యాలు గుర్తు చేశా, అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద ఒకసారి మీరు మౌనం వీడండి ముఖ్యమంత్రి గారు. ఉగాది లోపల మీరు కొత్త జిల్లాల ఏర్పాటు కావాలంటున్నారు కదా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమి, 6.5 లక్షల కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. మీరు వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల కాలంలోనే 3 లక్షల కోట్ల పైచులకు అప్పు చేసినటువంటి ఘనత మీకు దక్కింది. అంటే ప్రతి వ్యక్తి మీద 135,000 రూపాయలు అప్పు ఉంది మూర్తన్న. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు విధులు ఇస్తారా కానీ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో దానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ రేపే ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి ఈ ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలన్నిటికీ నివృత్తి చేసే విధంగా వారు సమాధానం చెప్తే బాగుంటుంది. కాబట్టి ఈ సీక్రెట్ అజెండా వెనక నుండి అసలైన అజెండా ఏమిటో ముఖ్యమంత్రి గారు చెప్తే తప్ప ప్రజలకు అర్థం కాదు. ప్రజలు కూడా ఈరోజే ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల్లో చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు, ముఖ్యంగా మదనపల్లి విషయం. ఎందుకంటే సాక్షాత్ మదనపల్లిలో జనగణ మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అక్కడికి వచ్చి ఉండి అక్కడ దానికి ట్యూన్ చేశారని చెప్పి మనకు చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి దాన్ని అక్కడ కేంద్రంగా చేయాలని చెప్పి విద్యార్థులు ప్రజలు అందరూ రోడ్లు ఎక్కడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సరిహద్దుల విషయంలో కానీ జిల్లా కేంద్రాల విషయంలో కానీ ప్రజలు పక్కన జిల్లాలతో ఉన్నటువంటి ప్రజలు ఘర్షణ పడే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చే దిశగా ముందుకు రావాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. మన రెడ్డి గారు చెప్పారు, బాను గారు చెప్పారు, మనం కూడా అందరు చెప్పేది అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉండి కూడా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. రెండోది, ఒకవేళ వీరు పొరపాటు చేస్తున్నారని చెప్పినప్పుడు ఇప్పుడు బాను గారు చెప్తున్నారు మీరు తప్పులు చేస్తున్నారు, మీరు అప్పులు చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అనడానికి ఆ గవర్నర్ పాత్ర ఉంది ఇక్కడ, గవర్నర్కి బాధ్యత ఉంది ఇక్కడ. గవర్నర్ ఏమీ మాట్లాడకుండా ఈ రోజుకి వచ్చి గవర్నర్ పేరుని గవర్నర్కి తెలియకుండా వాళ్ళు అప్పులు తీసుకొచ్చినప్పుడు గవర్నర్ గారు ఆ రోజు ప్రశ్నించే వరకు వెళ్ళారప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారి మీద? అది నేను బాను గారిని అంటుంది కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇతను ఏదో సమర్థిస్తుంది అంటలేదు, కాకపోతే సీరియస్గా తీసుకోవట్లేదు అని అంటున్నాను ఫస్ట్. రెండో పాయింట్ ఇంకోటి రెండో మూర్తి గారు, అసలు ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ నెలలో 25వ తారీఖు అంతా రాష్ట్రంలో శాలరీ బిల్స్ అప్డేట్ కావాలి, ట్రెజరీలు ఎక్కడ పనిచేయలేదు చేయమని చెప్పారు, రేపు గ్యారంటీగా ఫస్ట్ వీక్లో ఎవరికి జీతాలు పడవు,
గ్యారంటీ కూడా ఫస్ట్ వీక్ లో ఎవరికి పెన్షన్స్ రావు, గ్యారంటీలో ఏ పథకాలు గ్యారంటీగా వచ్చే ఫస్ట్ వీక్ లో ఏ పథకాలు కొనసాగు, ఆ క్రైసిస్ కు ముందు ఇది దీన్ని తయారు చేశారన్నది క్లియర్ గా మళ్ళాటోళ్ళని చెప్పగలగాలి జనానికి. అందుకని ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి దీనిలోనే వచ్చే నెల 26 అంటే ఫిబ్రవరి 26 నాటికి ఒక నెల రోజుల్లోనే మీ తాలూకా అభ్యంతరాలు చెప్పండి అని అంటే అభ్యంతరాలు ఏమొస్తాయి, ఇప్పుడు ఇవి వస్తాయి. పాడేరు నుంచి ఆ సోదరులు చెప్తున్నారు, మీరు చెప్పారు తెలంగాణ నుంచి కాకినాడ, కాకినాడ నుంచి పాడేరు, అక్కడ సమస్య. ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకున్న మదనపల్లి కోసం, మరో పక్క మనం కడప జిల్లా కోసం మాట్లాడడం, ఈ అన్ని జిల్లాలో ఇదే చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఈ ఉద్యోగస్తుల తాలూకా సమస్యను పక్కకి పెట్టడం కోసం అని బలమైన ఆయుధం అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ రెండు పొరపాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మంత్రులు ఎవరైనా చర్చలో పాల్గొన్నారా? మీరు ఎందుకు ఆన్లైన్లో మంత్రులు పర్మిషన్ అడగాల్సిన వచ్చింది? అర్జెంటుగా సర్క్యులర్ రిజల్యూషన్ అవసరం ఏమొచ్చింది? రెండోది, ఎక్కడైనా మీరు ఏ రకమైన డిబేట్ చేశారా? ఏ ప్రతిపక్ష పార్టీతో పాటుగా ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు పిలిచి ఉండలేదు? ముఖ్యమంత్రి గారు చేసిందని ఎవరు తప్పని అనట్లేదు. ఇది ఇప్పుడు సమయమా సందర్భమా? అప్పుడు భానుగారు చెప్పినట్టు విధులు ఇస్తారు, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, దీన్ని చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతే తప్ప ఇది చెప్పకుండా అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఏదండి ఎవరికైనా? ఇది జరుగుతుందని ఎవరైనా ఏ వర్గంలో చెప్పగలుగుతారా? గ్యారంటీగా మీరైనా నేనైనా భానుగారైనా రెడ్డి గారైనా ఎస్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ టు టేకెన్ ఎనీ యాక్షన్, ఇది ఆ గవర్నమెంట్కి రైట్ ఉంది, వాళ్ళు చేయాల్సింది చేస్తారు. పరిపాలన సౌలభ్యం కోసం ఎవరైనా సరే ఒప్పుకుంటాం మనం, పరిపాలన సౌలభ్యం కావాలని మనం అందరం కోరుతున్నాం. కానీ ఎట్లా సాధ్యం? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇది కదా ఇక్కడ ఆన్సరు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వంలో మనకి ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు మాట్లాడరు, సంబంధిత మంత్రులు. ఇది ఎవరి పరిధిలోకి వస్తుందండి? రెవెన్యూ మంత్రి ఎందుకు మాట్లాడారు చెప్పండి, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ఎందుకు మాట్లాడారు చెప్పండి, ఎందుకు లెజిస్లేటివ్ అఫైర్స్ కమిటీ నుంచి ఒక ప్రశ్న రిలీజ్ చేయరు చెప్పండి. అసలు ముఖ్యమంత్రి గారు దీనిపైన ఇంత పెద్ద అంశాన్ని రిలీజ్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు తన తాలో వాయిస్ తోటి ఒక డేటా ప్రజల ముందుకు వచ్చి ఉండాలి. ఇది ఆషామాషి ఇష్యూ కాదు. ముఖ్యమంత్రి గారు అక్కడ తెలంగాణలో ఏం జరిగింది, ఈ చర్చకు అంతటికీ కీలక బిందు కేసీఆర్ వహించారు. మన ముఖ్యమంత్రి గారు ఎందుకు కనీసం ఒక ప్రకటన చేసిన పాపన పోలేదు? ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒక వీడియో పెట్టలేదు? ముఖ్యమంత్రి గారు ఇదిగో నా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, అద్భుతం అనడానికి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఈ పరిపాలనా విభాగాలు పనిచేయాల్సినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చేస్తే రేపు 7వ తారీఖు నుంచి వాళ్ళు ఏమోని నిరవధిక సమ్మెను చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగండి ఇది కొనసాగుతుంది? ఎవరిని మీరు తప్పుదో పట్టిస్తారు? ప్రజలు ఎట్లా దీన్ని నమ్ముతారు? అసలు మీరు ఏ రకమైన పరిపాలనా విధానాలను కొనసాగిద్దాం అనుకుంటున్నారు? మనం చాలా మంది దర్శిస్తాం, ఒక ఎన్టీఆర్ పేరు పెట్టారు, అల్లూరి పేరు పెట్టారు, సత్యసాయిబాబు పేరు పెట్టారు, ఇంకేదో అన్నమయ్య పేరు పెట్టారు, ఇంకా చాలా పేర్లు రావాలి వస్తాయి. ఈ చర్చ ఎక్కడ జరిగింది? చర్చ అందరి మధ్య జరిగి నిర్ణయాలు తీసుకుని ఉంటే ఎంత గౌరవంగా ఉండేది, ఎంత గర్వపడి ఉండేవాళ్ళం. 26 మనం తెలంగాణతో పోల్చుకుంటే 13-26 చేశారు. ఓకే, ఇప్పుడు ఎంతమంది అధికారులు కావాలి, ఒక డివిజన్కి ఎంతమంది కావాలి, జిల్లాకి ఎంతమంది కావాలి, ఎక్కడి నుంచి వస్తారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఏంటి, ఇప్పుడే ఎక్కడా లేని పరిస్థితిలో ఉంటే రేపు భవిష్యత్ ఏంటి అన్నది. ఇంత పాండమిక్ సమయంలోనే మనం మౌలిక సదుపాయాలు అరేంజ్ చేయలేకపోతున్నాం. చివరికి రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా టెస్టులు చేయలేకుండా చేతులు ఎత్తేసింది. ఎవరు వచ్చినా సరే ఆ జ్వరం మాత్రలు ఇచ్చి పంపించండి అని చెప్తున్నారు. ఈ పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి గారు అడావిడిగా ఈ ప్రకటన చేయడం అవసరమా? దీనివల్ల యువతకు ఏమైనా లాభం వచ్చిందా? లేకపోతే దీనివల్ల ఎక్కడైనా సరే పరిశ్రమలు వచ్చేస్తాయా అర్జెంటుగా? లేకపోతే దీనివల్ల రైతుకి ఏమైనా లాభసాటి వ్యవసాయం వస్తుందా? లేకపోతే దీనివల్ల ఏమైనా కొత్తగా స్కిల్ ఫ్యాక్టర్ ఏమైనా స్టార్ట్ అవుతుందా? అంటే ఎక్కడ ఎవరు ఒక్క మంత్రి మాట్లాడే పరిస్థితిలో లేరు. ఈరోజు ఒక్క మంత్రి మాట్లాడే పరిస్థితిలో లేరు. ఈరోజు మీరు డిబేట్ తీసుకున్నారు కాబట్టి ఇంతమంది మాట్లాడాము. ఒకవైపు భానుగారు కానీ నేను కానీ మరోవైపు రెడ్డి గారు కానీ మాట్లాడారు. మన అందరమీ కూడా ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం చేసినటువంటి స్టేట్మెంట్ని ఈరోజు మనం తప్పట్లే. కాకపోతే ఇది సమయం కాదని అంటున్నాం, ఇది అనవసరమైన సమయం అని చెప్తున్నాం. అట్లాగే ప్రభుత్వం చేయడానికి అవకాశాలు ఎక్కడున్నాయో చెప్పమని అడుగుతున్నాం. ఆ చెప్పడానికి అవకాశం లేదు ప్రభుత్వం దగ్గరని మనం అనుకుంటున్నాం. ఇది కానీ ఫెయిల్ అయితే రేపు మళ్ళీ ఇప్పుడు మనం ఏమైంది, అమరావతి విషయంలో ఏం జరిగింది, ఎంతో ఆకుంఠ దీక్షతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అంశాన్ని ఈరోజు మనం త్రిశంకు స్వర్గంలో పెట్టిపారేసి అందరం కలిపి మళ్ళీ ఇప్పుడు 26 జిల్లాల ఇష్యూ ఒకవేళ మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే, కేంద్ర ప్రభుత్వం ఒక తాకీది ఇస్తే ఫ్రీజింగ్లో పెట్టమని అంటే మళ్ళీ గాలిలో గెలిపోతుంది. అంటే ఏ అంశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా ఇక్కడ బదనం అయిపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు, ఇది యువత భవిష్యత్తు. ఈ రాష్ట్రం ఒకరు చంద్రబాబు నాయుడు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో కాదు, ఈ రాష్ట్రం కోట్లాది మంది ప్రజల హృదయంలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఈరోజు 73వ మనం గణతంత్ర దినోత్సవాన్ని గర్వంగా ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం? కేంద్రం నుంచి కానీ ఇక ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎందుకు ఉత్సవాల్లా చేసుకోగలుగుతున్నాం? సమగ్ర భారతదేశంలో తల ఎత్తుకు తిరుగుతున్నాం అనే ఒక ఆలోచనతో ఉన్నాం మనం.
ఇది ఈ రాష్ట్రంలో పక్కనున్న రాష్ట్రం ఒకలాగుండి, పక్కన చెన్నై మద్రాసు ఒకలాగుండి, ఇక్కడ మనం ఒకలాగుంటే మరి మనం ఏ రకమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయి మూర్తి గారు? కాబట్టి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, ఒక శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయాలి, ప్రజలకు పూర్తి స్థాయిలో హామీ ఇవ్వగలగాలి. లేకపోతే ఇది కూడా బుట్టదాకలు అయిపోతే పరువు పోతుంది, నవ్వులు పాలు అవుతామని భయం అయితే నాకుంది మూర్తి గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్యానలిస్టులు అందరూ కూడా. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం.